ఎన్టీఆర్ 30 దేవరా ఆ ఫస్ట్ లుక్ ఎలా అనిపించింది అన్న గ్లిమ్స్ చూస్తుంటే బుజ్ బంప్స్ వస్తున్నాయి బ్రో. ఆల్రెడీ మనం ట్రిపుల్ ఆర్ చూసినాం, అది ఒక లెవెల్. ఇప్పుడు ఇది కూడా పాన్ ఇండియా మూవీ, ఇండియన్ షేక్ చేసే మూవీ పక్క. దేవరా మళ్ళీ విత్ కొరటాల శివ ఎట్లా ఉంటుందో ఊహించుకోవచ్చు. శ్రీమంతుడు, మిర్చి, ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి సినిమా చూస్తాయి. సో ఎన్టీఆర్ గారు ఈ మూవీలో డబుల్ రోల్ చేయబోతున్నారు అనే ఒక టాక్ అయితే ఉంది. సో అది చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? చూసినాం ఆదర్శ మూవీ ఎట్లుంటుందో, మొత్తం కామెడీ కామెడీ మొత్తం. ఆ సినిమా బ్లాక్ బాస్టర్, ఇది కూడా పక్క ఇండియన్ షేక్ చేసే బ్లాక్ బాస్టర్ మూవీ అయితే. అంటే అన్న ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఒక ఫాదర్ రోల్గా మరియు కొడుకు రోల్గా చేయబోతున్నారు, సన్ రోల్గా చేయబోతున్నారు అనే ఒక టాక్ అయితే ఉంది, మీరేమంటారన్న? దేవరాలో ఏమో బ్రో అంత గెస్ అయితే లేదు, కానీ ఎన్టీఆర్ అయితే డబుల్ రోల్ ఉంది. అంటే ఇప్పుడు అన్నీ బ్లాక్ అండ్ వైట్లో మూవీస్ తీస్తున్నారు కదా, ఆ పౌడర్, సో అది ఎందుకు తీస్తున్నట్టు? ఆ సినిమా బ్యాక్గ్రౌండ్, ఆ హీరో మంచిగా ఎలివేషన్స్ మంచిగా రావాలని. ఇప్పుడు కేజీఎఫ్ మూవీ ఉంది కదా, ఆ విధంగా మంచిగా రావాలని. అంటే ఇప్పుడు ఆ ట్రెండ్ నడుస్తుంది కావాలని. అంటే మళ్ళీ ఆస్కార్కి వెళ్ళే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా ఈ మూవీతో? ఇండియన్ అయితే షేక్ చేస్తుందని చెప్పగలుగుతాం, కానీ ఆస్కార్ అంటే తెలియదు అంత. అంటే కొరటాలా ఉన్నాడు కదా రాజమౌళి, అంటే ఆల్రెడీ బాహుబలి 1, బాహుబలి 2 ఇప్పుడు ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు తీసినాడు అతను. ఇక్కడ కొరటాల మామూలు కదా, ఆల్రెడీ ఇంతకుముందు ఆచార్య వచ్చి మామూలుగా వెళ్ళిపోయింది. అలా ఇక అంటే కొరటాల ఇప్పుడు ఎన్టీఆర్ ఇక్కడ ప్లస్ పాయింట్ అంతే, కొరటాల అనేది మామూలే. జనతా గ్యారేజ్ అంతే ఫ్లాక్ బాస్టర్ అనుకో. రాజమౌళితో తీసిన తర్వాత హీరోలు ఫ్లాప్ మూవీస్ వచ్చినాయి, సాహో కావచ్చు, మన రామ్ చరణ్కి ఆచార్య కావచ్చు. సో ఈ మూవీ ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయంటున్నారు, సో ఏమంటారన్న? లేవు ఖచ్చితంగా ఇక్కడ ఎన్టీఆర్ సినిమా మామూలు అడుగు పెడితే చాలు బ్రో, ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది.